కండువా మార్చే టికెట్ పట్టే కూటమిలో ఇప్పుడు ఇదే ఫార్ములా కొంతమంది నేతలకి వర్కౌట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా జనసేన నుంచి టీడీపీలో చేరుతున్న నేతలకి టికెట్పై అభయం దొరుకుతోంది. ఇప్పటికే భీమవరంలో పులవర్తి రామాంజనేయులు తెలుగుదేశానికి రాజీనామా చేసి జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలోకి వస్తున్నారు మరో ఇద్దరు లీడర్లు. ఇవాళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు మండలి బుద్ధ ప్రసాద్ జయకృష్ణ. అంతా అనుకున్నట్టుగానే జరిగితే అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్, పాలకొండల నుంచి నిమ్మక పోటీ చేయడం లాంఛనంగా మారుతోంది. పెండింగ్ లో ఉన్న ఈ రెండు సీట్లపైన కసరత్తు పూర్తయి చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ఇవాళ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 19 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించడం జరిగింది. జనసేన తరపున అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేయడానికి లైన్ క్రియేటర్లుగా తెలుస్తోంది. దీంతో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ పవన్ సమక్షంలో జనసేనలో చేరబోతున్నారు. టీడీపీ నుంచి అవనిగడ్డ టికెట్ ఆశించారు మండలి బుద్ధప్రసాద్, కానీ జనసేనకు టికెట్ కేటాయించడంతో మండలి టీడీపీ నుంచి జనసేనలో చేరి టికెట్ దక్కించుకోనున్నారు. ఇప్పటికే భీమవరంలో టీడీపీ నుంచి వచ్చిన రామాంజనేయులకి టికెట్ ని కేటాయించారు.